మార్చాలన్న అంశం మీద మీరు ఇప్పుడు మొన్నటి తీసుకున్న స్టాండ్ ఇప్పటి కూడా కొనసాగుతదా 100% గాని గంతేటని బాబాయ్ నిపిసా నిపిసపడు గంత ఆగమాగం ఉన్నావును లే సర్ దళిత సంఘాలు దళిత సంఘాలకు ఏ సంబంధమా రాజ్యాంగానికి ఏ సంబంధమా నేను అంబేద్కర్ గారి పేరున తీసుకున్నానే ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో ఉన్నా సర్ ఉంటే మరి ఏం మాట్లాడాలి అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా ఆయన మహనీయుడు రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా అరే మళ్ళీ అట్లాంటివేందే మళ్ళీ మారుతుందే నాకు అర్థం కాదు అంబేద్కర్ గారే నేను తగల పెడతాను రాజ్యాంగాన్ని మరి దాని సంగతి ఏంది రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా ఎందుకు మార్చమంటున్నా అడుగుతుంది నీకు తెలుసా నువ్వు రాయి ఏం ఛానల్ ఇది ఛానల్ ఆ పేపరా రాయి రాయి రాయరా నీకు చెప్తా నేను దేశంలో దళితుల జనాభా 19% పెరిగింది దళితుల రిజర్వేషన్ 19% పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా రాయి తప్ప దేశంలో ఇయాలటి కూడా మహిళలకు రక్షణ లేదు మగ పిల్లలతో సమానంగా ఆడ పిల్లలకు కూడా ఆస్తిలు హక్కు ఇయాలి దాని రాజ్యాంగంలో పొందుపరచాలి దాని కోసం కొత్త రాజ్యాంగం కావాలి రాయి రాయవా సర్ హిజాబ్ వేయనవా ఉండు కేంద్రం రాష్ట్రాల హక్కులన్నిటిని హరిస్తా ఉన్నది అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తా ఉన్నది ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్నారు రాయి తప్ప చర్చ చేయమన్న కదా నేను ఏం చెప్పినా డిబేట్ చేయండి దేశం నేను ప్రతిపాదన పెడుతున్నా దాని కొంతమంది వాళ్ళు విలువలు చెప్తే దళిత బంధు పెట్టమంటున్న దేశం అంతా కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నా వారు వద్దంటున్నావా నువ్వు రాయి నాది స్పెషల్ బైట్ కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇక చూద్దాం దళితుల రిజర్వేషన్ 19% పెరగాలి దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి తప్పవా బీసీలు కులగణన చేయాలంటారు చెయ్యాలి తప్ప వాళ్ళ హక్కులు అడుగుతున్నారు బీసీలు ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప వద్దంట వాను ఇయాలంటే కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమో రామచంద్ర అంటున్నారు కేంద్రం ఇయాలన్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది దళితుల సప్లాన్ మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప నేను దళితుల కోసమే కావాలంటున్నా కొత్త రాజ్యాంగం తప్ప వద్దంటున్నావా ఇది ఒకటి నేర్చిన ఆరోటి పనికి మాలిన దంద మాకు లేదా నూరు మేము మాట్లాడమా అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని మార్చుకోవాలని చెప్పిండు ఆయన అమలు చేసేవాడు మంచోడై ఉండాలన్నాడు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నాడు కాదు నా పేరు చెప్పి బతుకుడు కాదు నా స్పిరిట్ అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన ఉందా ఇలా దేశంలో అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యంటే గిట్టే ఉండదా దళిత జాతి ఇలా దేశంలో ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ల తర్వాత ఇయాలటి కూడా దళితులు ఎందుకు ఆక్రోశిస్తున్నారు దేశంలో గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా భయించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి లేదు కొడుతున్నారు దాడులు చేస్తున్నారు రెండవ సంఘర్షణ రెండవసారి జరిగింది ఇందుకాక మొన్న వచ్చింది మళ్ళా సంపేస్తున్నారు దళితులను దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే పెళ్లి పిల్లగాన్ని ఊరేగించుదామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు ఊరేగింపును సహిస్తలేరు అది మార్చాలంటున్నాం దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్ప వద్దా అందరికి రక్షణ ఉండాలి దేశంలో అందరికి సమాన హక్కులు ఉండాలి అందరికి సమాన బాధ్యతలు ఉండాలి 77% సంపద 10% మంది దగ్గర కాదు 77% సంపద 90% మంది దగ్గర ఉండాలని రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్ స్పీడు రాయి నీకు దమ్ముంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడు 105 కిలోమీటర్లు
మన దేశం ట్రక్ యావరేజ్ స్పీడ్ 48 నుంచి 55 కిలోమీటర్లు. మన దేశంలో కూడా హైవేస్ రావాలి, పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. మన దేశ ప్రగతి కూడా 105 కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప మన దేశ గూడ్స్ రైల్ స్పీడు యావరేజ్ స్పీడు 57 కిలోమీటర్లు, బయట 115 కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్. మనకు కూడా అట్లాంటి గూడ్స్ ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు వసతులు యువత ఈ దేశంలో ఉంది. ఆ శక్తిని సమ్మిళితం చేసి అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప తప్పావా? వద్దా, ఈ దేశం బాగుపడద్దా? మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను. దానికోసం అవసరమైన కొత్త చట్టం, కొత్త స్ఫూర్తి రావాలి. ఎన్ని రోజులు ఉందాం ఈ ముక్కిపోయిన బతుకులో? ఈ సిపవాడుకొని సంఘం తిరిగిలాగా ఎన్ని రోజులు తిరుగుదాం? దానికోసం రావాలి కొత్త రాజ్యాంగం తప్ప ఎక్కడిదో కాదు కదా నాయ. నీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర నువ్వు లేవా? తెలంగాణలో నేను చెప్పిన తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడతాను, బాగుపడలే అయ్యాలా? ఎన్ని రకాలుగా బాగుపడే తెలంగాణ కనబడతలేదా? తెలంగాణలాగా భారతదేశం కూడా మారటానికి, పరివర్తన చెందటానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్న తప్ప వద్దా? ఎట్లా మారిందా తెలంగాణ? 10లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలు అని రాసి ఉండే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. 10లో 9 ఇవాళ ఎందుకో మరి పర్ క్యాప్ట ఇన్కమ్లో తెలంగాణ ముందంజ ఉన్నది, పర్ క్యాప్ట పవర్ యూజ్లో తెలంగాణ ముందంజలో ఉన్నది. దేశంలో గ్రామాలు క్లీన్ గ్రామాలకు 7 ప్రైజ్ ఎత్తే, 10 ప్రైజ్ ఎత్తే అలా 7 తెలంగాణకే వస్తున్నాయి. మేం చెప్పే లెక్కలు కాదు కదా పార్లమెంట్లో కేంద్రం చెప్పే లెక్కలు. ఇండియా మొత్తం ఇట్లా తెలంగాణ లెక్క కావాలంటున్నా? దానికోసం కొత్త కానూన్ రావాలంటున్నా వద్దా? ఎందుకొద్దండి? నాకు అర్థం కాదు.